మామూలుగా ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే మన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చెప్పినట్టు ప్రేమ అంటే ఒక కాంప్రమైజ్, ప్రేమ అంటే ఒక సాక్రిఫైస్, ప్రేమలో ఒక దైవత్వం ఉంటుంది. అది నీలో లేదు అంటూనే మళ్ళీ ఆయనే వరల్డ్ ఫేమస్ లవర్ అంటున్నారు. సో అసలు ఏంటి ఈ క్యాప్షన్, ఏంటి బిహైండ్ స్టోరీస్, ఏంటి అసలు ఈ క్యారెక్టర్స్, ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడడానికి స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యు ఆల్ అండ్ నేనున్నాను ఇప్పుడు మన వరల్డ్ ఫేమస్ లవ్ విజయ్ దేవరకొండ గారితో అండ్ అలాగే విత్ ఆల్ హిస్ లవర్స్ హియర్. ఈ సినిమాలో మీరు చెప్తారు ప్రేమలో అనే ప్రేమ అనేది నిస్వార్థమైన టాపిక్, కానీ అందులో నేను అనే ఒక ఫీలింగ్ వస్తే ఆ కిక్ సెపరేట్గా ఉంటుంది అని చెప్పి, అసలు నిజంగా నేను అనేది ఉండాలంటారా లవ్లో? వాట్ యూ ఫీల్? అంటే ఇప్పుడు డైలాగ్ ఏంటంటే అంటే ప్రేమలో నేను అనే రెండు, ప్రేమ అనేది చాలా సెల్ఫ్లెస్ థింగ్, దాంట్లో నేను అనే వర్డ్ రాగానే గొడవలు అయిపోతాయని కాన్సెప్ట్. వన్స్ యూ స్టార్ట్ సేయింగ్ ఐ వాంట్ దిస్, వన్స్ యూ డోంట్ కన్సిడర్ ఇద్దరం ఒకటి అనకుండా నాకు ఇది నీకు అది నేను ఇక్కడ నువ్వు అక్కడ అని వస్తే గొడవలు అవుతాయని కాన్సెప్ట్. ఐ కైండ్ ఆఫ్ అగ్రీ విత్ ఇట్ ఏమో, అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు ప్రేమ సబ్జెక్ట్ మీద, నాట్ ద మోస్ట్ నాలెడ్జబుల్. ఐ డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ వన్ బ్యాడ్ బ్రేకప్ ఆల్సో, సో హీస్ వెరీ లక్కీ. సో ఐ థింక్ అండ్ ఐ థింక్ విమెన్ ఆర్ మోర్ మెచ్యూర్ అండ్ స్మార్టర్ ఇన్ దిస్ టాపిక్, సో ఎనీథింగ్ వి షుడ్ లెర్న్ ఫ్రమ్. వితౌట్ గోయింగ్ త్రూ బ్రేకప్ యు యాక్ట్ సో వెల్. ఎంత బ్రిలియంట్ గా ఆయన క్వశ్చన్ ని డైవర్ట్ చేస్తున్నారు. జెన్యూన్‌లీ ఉమెన్ విల్ హావ్ మోర్ స్మార్ట్ అండ్ మెచ్యూరిటీ అంట నాకు తెలుసు. అది నిజమే. సమ్వన్ లైక్ విజయ్ అండ్ ఆల్ నో విమెన్ వాంట్ టు బ్రేక్ అప్ విత్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ వై హి నెవర్ హాడ్ బ్రేకప్స్. నో ఐ థింక్ ఐ ఆల్సో స్టార్టెడ్ వెరీ లేట్ like this relationship game. So you've had no breakups at all? I was in a... It doesn't have to be bad. It doesn't have to be bad. No, he didn't. So you've just been with the same person all this while. Atla kuda. Then you've not been with anyone. No, but it was never sour, kada. Ante it was never like, oh my god, I'm crying. Okay, so it was mutual. Yeah, it's like, it's not happening, dude. Okay, so it was mutual, it was pleasant. It was not pleasant also. It's like, the flow. Okay, that is like, okay. We both understand. And then naku the career stress unde. So for me everything was, I think I've never given till like now in my life, I've never given a relationship importance. And eppudu oka relationship ni seriously. Okay, so it was not a priority. Yeah, that's what you were trying to say. Always all right. Number 6 or number 7 on my fair list. Fair enough. Okay. Yeah. So anduke even if it didn't happen, it didn't yeah, matter because I was like, it's not a priority. I thought it would be number 3, you know. Have you been wrong? Are you lying? Yeah. No, man. That's not right. When life is hard, no, relationships are like, are break up give in the amma first work career tindi okay. It's very important kani I genuinely give a nen relationship kuda value isthanu life. ఇప్పుడు నేను ఇస్తలే. నో దెన్ ఐ సెడ్ దెన్ దట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ డెంట్ నౌ బికాస్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ నౌ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ నౌ ఐ హ్యావ్ టైమ్ అండ్ ఓకే. సో ఫస్ట్ మనం నేను అని చూసుకుని బాగుంటే తర్వాత మనతో ఉండేవాళ్ళని మనం హ్యాపీగా ఉంచగలం అంటారు ఫైనల్లీ. యా ఐ థింక్ నేనే హ్యాపీగా లేకపోతే ఇంకొకరిని ఎట్లా చూసుకుంటా? ఫస్ట్ నేను హ్యాపీ ఉండాలి, నేను సాటిస్ఫైడ్ ఉండాలి. I should be happy with myself and where I am in life. Then only can I love someone else or give them what they want. Oh, nice. Otherwise, it just doesn't work. Super. Atla. True, actually. And Rashi garu, ippadi varaku meer play chestunnaru.